డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డే 2 లో బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా బ్యాటింగ్ లో మాత్రం చేతులు ఎత్తేసింది. డే 1 లో ఎలాగైతే ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించిందో డే 2 లో కూడా అలానే ఆధిపత్యం దక్కించుకుంది. అయితే భారీ స్కోర్ పై కన్నేసిన ఆస్ట్రేలియా టీమ్ ను కట్టడి చేయడంలో మాత్రం టీమిండియా సఫలీకృతం అయ్యింది. 327 పరుగులకు 3 వికెట్లతో డే 2 ను స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ల పతనానికి నాంది పలికాడు మొహమ్మద్ సిరాజ్. మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్న ట్రెవిస్ హెడ్ ను అవుట్ చేసిన సిరాజ్ ఆ తర్వాత కమిన్స్, లియాన్ వికెట్లను దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్, మిచెల్ స్టాక్ ని రన్అట్ చేసిన విధానం అయితే హైలైట్ అనిపించింది. డే 2 లో ఆసిస్ 142 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా మంచి కంబ్యాక్ చేసింది అనుకున్నలోపే బ్యాటింగ్ మొదలు పెట్టిన మన వాళ్ళ వికెట్లు టపటపా రాలిపోయాయి. రోహిత్ 15 రన్స్, గిల్ 13, పుజారా 14, కోహ్లీ కూడా 14 రన్స్ కే పెవిలియన్ కి చేరిపోయారు. అందులో గిల్ పుజారా అవుట్ అయిన విధానం మాత్రం దారుణం. టీమిండియా 71 పరుగులకే 4 వికెట్లు. చూస్తుంటే ఆస్ట్రేలియా భారీ లీడ్ సాధించేలా కనిపించింది. కానీ రహానే, రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బాలర్లను కొంతవరకు నిలవరించగలిగారు. రహానే క్రీజ్ లో కుదురుకునే ప్రయత్నం చేస్తుండగానే జడేజా బ్యాట్ ని జులిపించాడు. 51 బంతుల్లోనే ఒక 684తో 48 రన్స్ చేశాడు. తర్వాత లియాన్ బౌలింగ్ లో స్లిప్ లో స్మిత్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టీమిండియా డే 2 ముగిసే సమయానికి 151 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇక ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అజింక్య రహానే పైనే. చూడాలి మరి ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని మిగతా బ్యాటర్లతో కలిసి ఎంత వరకు తగ్గించగలడో అని. మీ అభిప్రాయంలో ఇప్పటికీ టీమిండియాకి గెలిచే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.